విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు ఈ క్లాసులో మనం 8వ తరగతి తెలుగు వాచకంలోని 2వ పాఠం సముద్ర ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. సముద్ర ప్రయాణం అంటే సముద్రం మీద చేసినటువంటి ప్రయాణం. ఎవరు చేశారు, ఏ విధంగా ప్రయాణం చేసి వెళ్ళారు, ఆ ప్రయాణంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఏ కారణం చేత ప్రయాణం చేయవలసి వచ్చింది, చివరికి ఆ యొక్క అనుకున్న లక్ష్యాన్ని చేరగలగాలా లేదా, ఆ లక్ష్యాన్ని చేరడానికి మధ్యలో ఏ సమస్యలు ఎదురయ్యాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కొన్నారు, చివరికి సాధించారా లేదా అన్న విషయాలను ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి పొందవలసిన సామర్థ్యాలు ఏంటంటే, ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థులు తమకంటూ సాధించవలసిన ఒక లక్ష్యాన్ని చిన్నప్పటి నుంచే వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకోవడం, ఆ లక్ష్యాన్ని ఎదుర్కోవడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అనుకున్నది సాధించడానికి ఆటంకాలన్నీ తొలగించుకొని దేవుడి మీద భారం వేస్తూ స్వయం కృషితో పట్టుదలగా అనుకున్నది సాధించాలనే మనసు కలిగి జీవించడానికి ఒక తీర్మానం చేసుకునే విధంగా సామర్థ్యం అభివృద్ధి పొందుతుంది. ఇంకా కొన్ని కొన్ని కీలకమైన పదాలు, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో మన దేశ సమాజ స్థితిగతులు ఏ విధంగా ఉండేవో తెలుసుకోగలుగుతారు. కవి యొక్క యాత్రా చరిత్రను విన్న తర్వాత వాళ్ళ జీవితంలో ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళిన ప్రదేశం గురించి, వాళ్ళు చేసిన యాత్ర గురించి సొంత మాటల్లో వ్యాసం రాయగలుగుతారు. ఇప్పుడు పాఠం చెప్పుకోవడానికి ముందుగా మనకి పేజ్ నెంబర్ 10లో చదవండి, ఆలోచించండి, చెప్పండి అని ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఆ పారాగ్రాఫ్ ఇచ్చి కింద ప్రశ్నలు ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్ చదివి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. పడవలో ఇంకా 2 భారతీయ విద్యార్థులు ఉండిరి. వారు నాతో మాట్లాడుతూ ఉండిరి. సర్కారు వారు వారిని స్కాలర్షిప్ ఇచ్చి పంపినది. కొంతమంది తల్లిదండ్రుల పైసాతో వచ్చుచుండిరి. నేను ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లండుకు బయలుదేరినాను. ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయేటన్ని లేకుండే ధోతి, పైజామా, షేర్వాణీతోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవుని పైన భారం వేసినాను. బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను. గ్రేట్ బ్రిటన్ పడమట తీరం పొడుగున ఉత్తరం వైపు మా ప్రయాణం సాగుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి కృతజ్ఞతా వందనం చేసేదని. ఈ పారాగ్రాఫ్ ఒక వ్యక్తి చెప్తూ ఉన్నారు. ఆయన చేసిన పడవ ప్రయాణం, బొంబాయి నుంచి బ్రిటన్కు ఆయన బయలుదేరడం, ఆయన ధోతి పైజామా వేసుకొని షేర్వాణితో అక్కడ తిరుగుతూ ఉండడం, ఆయన వెళ్లే పని మీద సఫలీకృతం కావాలని చెప్పి దేవుడి మీద భారం వేస్తూ వెళ్లడం, అతని దగ్గర సరిపడినన్ని డబ్బు లేకపోయినా సరే 22 పౌండ్లతోనే అతను ఇంగ్లాండ్ బయలుదేరడం, చివరికి దేవుని దయవల్ల ఆయన అనుకున్న ఆ గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుతుంది, ఆ గ్రేట్ బ్రిటన్ చేరినందుకు దేవుడికి కృతజ్ఞత వందనాలు చెల్లించినట్లు ఇక్కడ మనకి పారాగ్రాఫ్ చూసాం. ఇక్కడ ప్రశ్నలు, పడవలోని వాళ్ళు ఎక్కడికి ప్రయాణం అయిపోతున్నారు, ఎక్కడికి వాళ్ళు ఎక్కడికి వెళుతూ ఉన్నారు, గ్రేట్ బ్రిటన్కు ప్రయాణం అవుతూ ఉన్నారు. వాళ్ళు బ్రిటన్కు ఎందుకు వెళ్ళి ఉండవచ్చు, వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోవడానికి బ్రిటన్కు వెళ్ళి ఉండవచ్చు, ఎందుకంటే ఆ రోజుల్లో విద్యా విధానం చదవాలి అంటే లండన్ కానీ ఇలా విదేశాలు కానీ వెళ్ళి చదువుతూ ఉండేవాళ్ళు. పడవలో ప్రయాణించిన వ్యక్తి దేవుడికి కృతజ్ఞతావందనం చెప్పడానికి గల కారణాలు ఏమై ఉంటాయి, పడవలో ప్రయాణించిన వ్యక్తి ప్రయాణ సమయంలో తనకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు, కలగకుండా చివరికి మొత్తానికి గ్రేట్ బ్రిటన్ చేరాడు కాబట్టి ఆయన దగ్గర సరిపడినన్ని డబ్బు లేకపోయినా చేరగలిగాడు కాబట్టి ఆటంకాలు ఏవీ లేకుండా చక్కగా ఆయన అనుకున్న ప్రదేశానికి క్షేమంగా చేరాడు కాబట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. చూడండి, ఇక్కడ మనకి మంచి జరిగిన కష్టాలు వచ్చినప్పుడు దేవుని చాలా మంది నిందిస్తూ ఉంటారు. మరి మంచి జరిగినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నారా? మనకి ఏ విషయంలోనైనా మనకి మంచి జరిగినప్పుడు మొదటగా మన డబ్బుతోనో తల్లిదండ్రులతోనో లేదంటే మన స్వనీతితోనో స్వశక్తితోనో మనం సాధించాము అని చెప్పుకోకుండా
దేవుడి దయా, దేవుడికి వందనాలు, దేవుడి కృతజ్ఞతలు అని మొట్టమొదటిగా మనం చెప్పాలి. అది చాలా మంచి అలవాటు, ఒక భక్తుడికి ఉండవలసిన లక్షణం అది. ఇది ఇక్కడ ఈ యొక్క ముద్దు రామకృష్ణ విషయంలో మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు పాఠం నేపథ్యం ఉద్దేశం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో లండన్కు వెళ్ళి చదువుకోవడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని అయినప్పటికీ ఉన్నత విద్య కోసం పెద్దపల్లి జిల్లా మంథని గ్రామవాసి అయిన ముద్దు రామకృష్ణయ్య సుదూర దేశమైన గ్రేట్ బ్రిటన్కు సముద్ర ప్రయాణం చేశాడు. ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలే ఈ పాఠం నేపథ్యం. కార్య సాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో పూర్తి చేసుకుని విజయాన్ని సాధించగలుగుతారని తెలియచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఇంతవరకు మనం చదువుకున్న పారాగ్రాఫ్ లో పలికిన మాటలు ఈ యొక్క మంథరి గ్రామానికి చెందినటువంటి ముద్దు రామకృష్ణయ్య ఉన్నత విద్య కోసం అతను, అది ఏ సమయం, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్న సమయం, అది చాలా దూరం, వ్యయ ప్రయాస, వ్యయము అంటే చాలా డబ్బు, డబ్బుతో కూడుకున్న పని, ప్రయాస అంటే చాలా కష్టాలతో కూడుకున్న పని. అయినప్పటికీ కూడా నేను పెద్ద చదువులు చదవాలని చెప్పి మంథని గ్రామానికి చెందినటువంటి, మారుమూల పల్లెటూరు గ్రామానికి చెందినటువంటి ఈ వ్యక్తి సుదూరం అంటే చాలా దూరమైనటువంటి గ్రేట్ బ్రిటన్కు సముద్రం మీద ప్రయాణం చేయాలి, సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఆ యొక్క గ్రేట్ బ్రిటన్కు వెళ్ళాలని అనుకున్నాడు. ఆయన ప్రయాణం చేసినప్పుడు, వెళ్ళేటప్పుడు జరిగిన అనుభవాలే మనకి ఈ యొక్క పాఠం యొక్క నేపథ్యం. కార్య సాధకులు అనే ఒక పదాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే కార్యము అంటే పని, పనిని సాధించే వాళ్లను కార్య సాధకులు అంటారు. అంటే వాళ్ళు అనుకున్న లక్ష్యం, గురి ఏదైతే ఉంటుందో సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో పూర్తి చేసుకొని విజయాన్ని సాధించగలుగుతారని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. అంటే విద్యార్థుల్లో ఒక విద్యార్థులు ఏదైనా ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటాం, చిన్నప్పుడే అనుకుంటాం నేను పెద్ద అయినాక ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, ఇలా అవ్వాలి. కలలు కనడమే కాదు, ఆ కలలను సాకారం చేసుకోవాలని అబ్దుల్ కలాం గారు కూడా చెప్తూ ఉంటారు. ఆయన కూడా చిన్నప్పుడే మూడు లక్ష్యాలను పెట్టుకున్నారు. ఆయన అనుకున్నది సాధించాలి, కలలు కనాలి, వాటిని ఆ కలలు నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి చివరికి తిరిగి తిరిగి ప్రయత్నం చేయడం వల్ల అనుకున్నది మనం సాధించగలుగుతాం. అలా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యాన్ని, గురిని కలిగి మనం ప్రయత్నం చేస్తూ ఆ పనిని సాధించే క్రమంలో వచ్చే ఆటంకాలన్నిటినీ చూసి భయపడిపోకుండా ముందుకు సాగుతూ అనుకున్నది సాధించడం ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా మనం సాధించగలమో విద్యార్థులకు ఈయన యొక్క జీవితాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడం కోసం ఈ పాఠాన్ని 8వ తరగతి విద్యార్థులకు పరిచయం చేయడం జరిగింది. పాఠ్యభాగ వివరాలు. యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందినది ఈ పాఠం. ఈ పాఠం యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందినది. మనం చాలా ప్రక్రియలు చూసాం. అంటే రచన విధానం ఎలాంటి, ఏ రచనతో కూడుకునుంది ఈ పాఠం అని చెప్పేది. మొదటి పాఠం త్యాగనిర్తి మీరు చూశారు. యాత్రా చరిత్ర ఎన్నో ప్రక్రియలు, ద్విపద ప్రక్రియ ఉంది, కథాకథనిక ఉంది, ఇతిహాస ప్రక్రియ ఉంది, రకరకాల ప్రక్రియలు మన తెలుగు భాషలో ఉన్నాయి. ప్రస్తుత పాఠ్యభాగం యాత్రా చరిత్ర. యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రా చరిత్ర. దేశ విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. యాత్రా చరిత్రలు అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వేరొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు లేదు అంటే సెలవులు వస్తున్నప్పుడు చాలా మంది యాత్రలు చేస్తూ ఉంటారు. శ్రీశైలమో, భద్రాచలమో, తిరుపతో, సింహాచలమో, ఇలా యాత్రలు చేస్తూ ఉంటారు. అలా యాత్రలు చేస్తూ ఉన్నప్పుడు, ఒక ప్రదేశానికి వెళుతూ ఉన్నప్పుడు, వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు ఆ మధ్యలో జరిగినటువంటి విషయాలన్నీ మనం ఒక పుస్తకం కనుక రాస్తే దాన్ని యాత్రా చరిత్ర అంటాం. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మన తాతయ్య గారు కాలంలో వాళ్ళు చేసిన విషయాలన్నీ రాసి పెట్టారనుకోండి, ఇప్పుడు మనకి అది చదువుతూ ఉన్నప్పుడు ఆ కాలంలో డబ్బులు ఎలా ఉండేవి, లేదంటే సమాజ స్థితిగతులు ఏ విధంగా ఉండేవో అవి చదువుతూ ఉండడం వల్ల మనకి తెలుస్తూ ఉంటాయి. అంటే కరెన్సీ కూడా, డబ్బులు కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అణాలు, పైసాలు ఇప్పుడు మీకు తెలియదు, అప్పుడు ఎలా ఉండేవా అనే విషయాలు మనకి
తెలుస్తూ ఉంటాయి. అప్పుడు ఎద్దుల బండి మీద వెళ్ళేవాళ్ళ, ఇప్పుడు ఎద్దుల బండి అంటే పిల్లలకు అంతగా తెలియదు. అప్పుడు కాలినడక నడిచేవారు, ఎద్దుల బండి మీద వెళ్ళేవాళ్ళు, ఎన్ని రోజులు నడక ప్రయాణం పట్టేది, ఇలా ఆ కథల్లో ఆ చరిత్రలో మనం చదువుతూ ఉన్నప్పుడు సామాజిక స్థితిగతులు అంటే అప్పుడు ఏ విధంగా ఉండేవో కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. యాత్రా చరిత్ర అంటే యాత్రల వల్ల, యాత్ర మనం ఏదైనా ఒక ప్రదేశాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యాత్ర యొక్క విషయాలను వివరిస్తూ రాస్తే దాన్ని యాత్రా చరిత్ర ప్రక్రియ అంటారు. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది. ఆయన మొట్టమొదటిగా మన భారతదేశం నుంచి వేరొక దేశానికి ప్రయాణం చేసిన మొట్టమొదటి ప్రయాణం అది. కాబట్టి నా ప్రథమ విదేశీ యాత్ర అని ఒక పుస్తకాన్ని రచించారు ఆయన. ఆయనకి ప్రతిరోజు డైరీ రాసే అలవాటు ఉండేది. ఎన్నో పేజీలు, వేల పేజీలు ఆయన డైరీ రాసుకున్నారంట. అందులో అతను యాత్ర చేసిన విధానాన్ని అతను రచించిన పుస్తకంలో ఉంది మన మొదటి ఈ పాఠ్య ఈ యొక్క పాఠం అనేది. రచయిత పరిచయం. మరి ఈ రచయిత ఎవరు? ఈ రచయిత గురించి మనం తెలుసుకుందాం. ముద్దు రామకృష్ణయ్య పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామంలో జన్మించాడు. ఈయన ఎవరో కాదు, ఈయన తెలంగాణ వాసి, తెలంగాణ ముద్దు బిడ్డ. తెలంగాణలోని పాఠశాల విద్యను 20వ శతాబ్దంలో ఎంతో క్రమశిక్షణతో ఉండాలని చెప్పి ఉద్దేశంతో తీర్చిదిద్దిన మేధావి మన ముద్దు రామకృష్ణయ్య. 1907 అక్టోబర్ 18న జన్మించారు. 1985 అక్టోబర్ 21న ఆయన మరణించడం జరిగింది. ఈ మంథని గ్రామంలో పుట్టిన ఈ జాతి రత్నాన్ని గురించి ఈ తరం విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఇతను నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎన్నో కష్టాలు అనుభవించాడు. రోజుల తరబడి ఉపవాసాలు చేయాల్సి వచ్చింది. అయినా సరే చదువు విషయంలో ఎక్కడ అశ్రద్ధ చేయకుండా మొక్కవోని ధైర్యంతో, దీక్షతో, పట్టుదలతో విద్యాభ్యాసాన్ని అతను కొనసాగించాడు. 1933లో ఉపాధ్యాయ వృత్తిలో అతను అడుగు పెట్టడం జరిగింది. ఆ తర్వాత క్రమక్రమంగా విద్యాశాఖ అధికారిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. 1944లో యూరప్కి అతను వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళి ఆ యూరప్కి వెళ్ళి, యూరప్ మాత్రమే కాదు కొన్ని దేశాలు తిరిగి విద్య యొక్క ప్రమాణాలను, విద్యను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మన మాతృదేశంలో, నేను పుట్టిన దేశంలో విద్యాభ్యాసం ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన అనేక దేశాలు పర్యటించి ఆ ప్రమాణాలన్నింటిపైన అధ్యయనం చేసి మళ్ళీ తిరిగి మన మాతృదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ ఈ దేశంలో విద్యా విధానంలో ఎన్నో మార్పులు అనేవి ఆయన తీసుకుని వచ్చారు. మన తెలంగాణలో విద్యాశాఖ అధికారిగా అతను అనేక జిల్లాలలో పనిచేశాడు. ఈయన వృత్తి విషయంలో విధి నిర్వహణ శైలిని మనం చూసినట్లయితే ఆయన చాలా సమయపాలన, క్రమశిక్షణ కలిగిన వాడు. విద్యుక్త ధర్మాన్ని మనం ఎవరి కోసమో మర్చిపోకూడదు అనేటటువంటిది ఆయన యొక్క సిద్ధాంతం. ఈ తెలుగు జాతి రత్నం పాఠశాల విద్యా నిర్వహణలో ఎన్నో అడుగు జాడలను ముద్రించి శాశ్వతమైన కీర్తిని సంపాదించుకుని మన తన తర్వాతి తరం వారికి ఏ విధంగా విద్యా విషయంలో, చదువుకునే విషయంలో మనం ఎంత పట్టుదల కలిగి ఉండాలి, అనుకున్నది సాధించాలి అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మనం వాటన్నింటినీ కూడా ఏ విధంగా తొలగించుకుంటూ మనం అనుకున్నది గమ్యాన్ని చేరాలి అనే విషయాలను అతను ఒక ముద్రగా, ఆదర్శనీయంగా, ఒక స్ఫూర్తిదాయకంగా తరువాతి తరం వారికి ఉంచి వెళ్ళడం జరిగింది. ఈయన 1946లో బ్రిటన్లో లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందాడు. 1951-58 మధ్య కాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలు దేశాలు పర్యటించి అక్కడి విద్యా విధానాలను కూడా అధ్యయనం చేశాడు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమంలో అక్షరాస్యత కోసం పాటుపడిన గొప్ప విద్యావేత్త. జీవిత చరమాంకం వరకు కూడా ఈ ఉద్యమాన్ని అతను కొనసాగించడం జరిగింది. ప్రవేశిక. ప్రయాణం మొదలైంది. ఎక్కడికి పోవాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు, కానీ ఏదైనా ఎదుర్కొనే ధైర్యం మాత్రం అతనికి
మెండుగా ఉంది. జీవితం అంటే అన్నీ ఉంటాయి, కండ్ల ముందు ఒకటే లక్ష్యం. లక్ష్య సాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరకకపోదు. అనుకున్న విధంగా ఉన్నత విద్య పూర్తి చెయ్యాలి, దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నది మనసు. ప్రయాణం కొనసాగుతున్నది. అనంతాకాశంలాగా పరుచుకున్న సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకున్నది, ఎట్లా చేరుకున్నది తెలుసుకుందాం. ఇతని దగ్గర సరిపడనంత డబ్బు లేదు, కానీ కావలసినంత ధైర్యం మాత్రం ఉంది. నేను ఎలాగైనా ఉన్నత చదువులు చదవాలి, దేశానికి నేను ఏదో ఒకటి నా వంతు సేవను చెయ్యాలి అనేటటువంటి దృఢమైన సంకల్పం ఇతను గుండె నిండా నిండి ఉంది. కానీ ఎలా చేరాలో తెలియదు, ఎలా వెళ్లాలో తెలియదు, నా ప్రయాణం గమ్యం ఎలా చేరుతుందో తెలియదు. పరిపరి విధాలుగా నేను ఆలోచిస్తూ ఉన్నాను, కానీ నా కళ్ళ ముందు మాత్రం నేను గొప్ప చదువులు చదవాలి, దేశానికి సమాజానికి ఏదో ఒక సేవ చెయ్యాలన్నదే నా కళ్ళ ముందు ఉంది. మరి ఆ ప్రయాణం ఎలా జరిగిందో చూడండి అని మనతో చెప్తూ ఉన్నారు రచయిత. పాఠం ప్రారంభిద్దాం. సెక్షన్ 1. పడవ యునైటెడ్ కింగ్డమ్ నుకు బయలుదేరింది. 2. ప్రపంచ యుద్ధ కాలం. యుద్ధం 1939లో మొదలైంది. అప్పటి నుండి గ్రేట్ బ్రిటన్ కు పడవలు సెప్టెంబర్ 8, 1944లో బ్రిటన్కు పడవలు తరచుగా పోవటం లేదు. నేను వెళ్ళినది సెప్టెంబర్ 8, 1948లో. గ్రేట్ బ్రిటన్ కు చేరే వరకు ఏ వేళ ప్రాణం పోతుందో అనే భయమే. కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క పడవ వెళ్లేది కాదు, సైన్యపు బందోబస్తులో చాలా నౌకల కాన్వాయి వెళ్లేది. అది 2వ ప్రపంచ యుద్ధ కాలం అని చెప్తూ ఉన్నారు. 2వ ప్రపంచ యుద్ధ కాలం, మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, 2వ ప్రపంచ యుద్ధం జరిగింది, ఎంతో వినాశనం జరిగింది. అగ్ర రాజ్యాల మధ్య, దాదాపు 30 దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే, అనేక యుద్ధాల సమాహారమే ఆ 2వ ప్రపంచ యుద్ధం. జర్మనీ, జపాన్, బ్రిటన్, ఈ యొక్క దేశాలన్నిటి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండడం వల్ల అనేక లక్షల మంది మరణమయ్యారు. సామాన్య ప్రజలకి, మనుగడకి అది ఎంతో అవరోధంగా నిలిచింది. అలాంటి సమయంలో ఇతను ప్రయాణం మొదలు పెట్టాడు. ఎటు నుంచి ఏ యుద్ధ విమానాలు వస్తూ ఉంటాయో, అదే సమయంలో 1944, ఆ సమయంలో మన భారతదేశంలో కూడా ఎన్నో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. స్వాతంత్రం కోసం ఆంగ్లేయుల నుంచి విముక్తి పొందాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్న సమయం అది. అదే సమయంలో 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ సమయంలోనే ఇతను గ్రేట్ బ్రిటన్ కు చేరాలని ప్రయాణమయ్యాడు. భయం, ఎటు చూసినా భయం. ఏ యుద్ధ విమానాలు వస్తాయో, వీళ్ళకి ఎలాంటి ప్రాణానికి అపాయం ఎక్కడొస్తుందో అని చెప్పి దినదిన గండమని అంటూ ఉంటారు కదా, అలా భయపడుతూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి విడిగా పడవలు వెళ్లేవి కాదంట. 50-60 పడవలు కలిసి, నౌకలు కలిసి కాన్వాయిగా వెళ్ళేవి. కాన్వాయి అనే ఒక పదాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, సీఎం గారు కానీ ఎవరైనా మినిస్టర్స్ కానీ వెళుతూ ఉంటే లైన్గా సూమోలు కానీ అలా లైన్గా వెళితే అన్ని ఒకే రంగులో వరుసగా వెళ్ళడం. కాన్వాయి అంటే ఏంటి, వరుసగా వెళ్ళడం. అన్ని లైన్గా వెళ్ళడానికి కాన్వాయి అంటారు. అలా బందోబస్తు అంటే ఏంటి, సెక్యూరిటీ. చాలా నౌకలు మా కాన్వాయిలో, 50-60 నౌకలు ఉండేవి. ప్రతి పడవ పైన లైఫ్ బోట్స్ ఉండేవి. పడవ కెప్టెన్ మొదలగు ఆఫీసర్లు వచ్చి మమ్మల్ని సరిగా ఉన్నామా అని ఇన్స్పెక్ట్ చేసి తరువాత అందరినీ పంపేవారు. ఇన్స్పెక్ట్ అంటే చెక్కింగ్ అనమాట, సరిగ్గా ఉన్నారా లేదా అని. వాళ్ళ భద్రతను చూసుకునే బాధ్యత వాళ్ళది కాబట్టి వచ్చి చెక్ చేసి వెళుతూ ఉండేవారు. బొంబాయిలో పడవ ఎక్కిన తరువాత కూడా కొన్ని దినాల వరకు పడవ అక్కడనే ఉండింది, మమ్మలను దిగనివ్వలేదు. మా క్యాబిన్లో 6 బెర్తులు ఉండే. మా పడవలోని అటెండెంట్లు భారతీయులే. వారు ఉండే డెక్ వేరే, వారు తినే డెక్ వేరే. మనం రైల్లో కూడా ప్రయాణం చేసేటప్పుడు మనం భోగీలు అని అంటూ ఉంటాం. భోగీలో చాలా మందిని కలిసి కూర్చుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ డెక్ అని చెప్తూ ఉన్నారు. పడవ చిన్నది కాదు, చాలా పెద్దది కాదు. కొత్త వారికి సముద్ర రోగం వస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. దీనికి డబ్బు తీసుకోకుండానే పడవ వారు మందులు ఇస్తారు. సముద్రం సరిగా లేకుంటే ఈ జబ్బు వస్తుంది. తల తిరుగుతుంది, తల నొస్తుంది, కక్కు వస్తుంది, కండ్లు తిరుగుతవి. ఆ సమయంలో పక్క పైన పడుకొని ఉంటారు. చూడండి, చాలా మందికి బస్సు ప్రయాణాలు పడవు. కళ్ళు తిరుగుతాయి, కడుపులో తిప్పుతూ ఉంటాయి, వామిటింగ్ సెన్సేషన్ అవుతూ ఉంటది. అంటే బస్సు పడదు అని చెప్తూ ఉంటాం. అలాగే సముద్ర రోగం అంటే ఏంటి, సముద్రంలో ప్రయాణం పడకపోవడం, వాళ్ళ కళ్ళు తిరగడం, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కానీ పడవలోనే హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళు ఫ్రీగానే ఉచితంగానే వాళ్ళు మెడిసిన్ వాళ్ళు ఇస్తారంట. టెలిగ్రాఫ్ ఆఫీసు కూడా ఉంటుంది. మనకు టెలిగ్రాములు వస్తే ఇస్తారు, మనం కూడా టెలిగ్రాములు ఇవ్వవచ్చు.
పడవలో రిసెప్షన్ రూమ్ కూడా ఉంటుంది. అది రాత్రి పగలు ఖుల్లా ఉంటుంది. మనకు కావలసిన విషయాలన్నీ తెలుపుతారు. పడవలో దుకాణం కూడా ఉంటుంది. అన్ని వస్తువులు దొరుకుతాయి. ఖుల్లా అంటే ఏంటి? తీసి ఉండడం, ఓపెన్గా ఉండడానికి ఖుల్లా అంటారు. టెలిగ్రామ్స్ అంటే పడవ ప్రయాణం అనేది కొన్ని రోజులు నెలలు కూడా పడుతూ ఉంటుంది. పడవ ప్రయాణం అనేది ఆ రోజుల్లో విమానాలు అంతగా ఉండేవి కాదు. పడవ ప్రయాణాలు కొన్ని దినాలు లేదంటే నెలలు అలా ప్రయాణాలు చేస్తూ ఉండేరు కాబట్టి టెలిగ్రామ్స్ మనం పంపించడం, వచ్చిన టెలిగ్రామ్స్ ఇవ్వడానికి రిసెప్షన్ రూమ్ అనేది ఉంటుంది. మనం ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళినా మనకి రిసెప్షన్ రూమ్స్ ఉండే, అంటే ఎంక్వైరీ చేయడానికి. షాప్ కూడా ఉంటుంది పడవలో, దుకాణం అంటే షాప్స్ కూడా ఉంటాయంట. వాళ్ళకి కావలసినవన్నీ దొరుకుతాయంట అక్కడ. ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు చూడండి, ఆలోచించండి, చెప్పండి. వాహనాలు కాన్వాయ్గా వెళ్ళడం ఎప్పుడైనా చూసారా? దేని కొరకు అట్లా వెళతాయి? కాన్వాయ్గా అంటే వరుసగా ఎప్పుడైనా వెళ్ళడం చూసారా మీరు? ఎందుకు అలా వెళతాయి? గొప్ప గొప్ప పదవులలో ఉన్న వారి రక్షణ కోసం కాన్వాయ్గా వెళ్ళడం చూస్తాం. ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ముందస్తు చర్యలు తీసుకుంటారు. అసాంఘిక శక్తులు ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడతారేమో అని ముందస్తు చర్యగా రక్షణ భద్రతలను చేకూరుస్తారు. అందుకు లైన్ గా వరుసగా పంపిస్తూ ఉంటారు. సైరన్ లేదా అలారం ఎందుకు మోగిస్తారు? సైరన్ లేదా అలారం మోగించడానికి చాలా కారణాలు ఉంటాయి చూడండి. అంబులెన్స్ వెళ్ళేటప్పుడు కూడా దారిని వదలమని చెప్పి, దారిని మీరు వదలకపోతే నిమిషాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి అంబులెన్స్ సౌండ్ ఎప్పుడు విన్నా ప్రతి ఒక్కరూ కూడా మనం పక్కకు జరగాలి. మూర్ఖంగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఒక్క నిమిషం చాలు ఆ అంబులెన్స్ లో ఉన్న వ్యక్తి చనిపోవడానికి. కాబట్టి ప్రజల్లో చైతన్యాన్ని కలుగు చేసి ఆ సైరన్ వినగానే ఎలాంటి సిగ్నల్స్ పడిన ప్రదేశమైనా సరే దానికి ప్లేస్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా అగ్నిమాపక వాహక సిబ్బంది కూడా సైరన్ని మోగిస్తారు. ఇలా రకరకాల సైరన్లను మనం చూస్తూ ఉంటాం. పరిశ్రమల్లో, కర్మాగారాల్లో, మన స్కూల్లో కూడా బెల్ కొడుతూ ఉంటారు. ఇలా సైరన్ అనమాట ఏ సందర్భాల్లో మోగిస్తారు. దూర ప్రయాణాలకు ఎట్లా సిద్ధం కావాలి? మనం ఎక్కడికైనా దూర ప్రయాణాలకు వెళ్ళాలంటే మనం ఎలా సిద్ధపడాలి? ముఖ్యంగా రవాణా సౌకర్యాన్ని చూసుకోవాలి. ప్రయాణానికి కావలసినటువంటి వస్తువులు, డబ్బు మన దగ్గర ఉందో లేదో చూసుకోవాలి. ఇంకా ఆరోగ్య రక్షణ కోసం కావలసినటువంటి ఆహార పదార్థాలు కానీ, మందులు కానీ మన దగ్గర సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరమైన మందులు ఉండాలి. లేదు అంటే వర్షాకాలం, చలికాలం అయితే దానికి తగిన వస్త్రాలు మన దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి. స్వెటర్స్ ఇలాంటివి ఇలాంటివి మనం చూసుకుంటూ సిద్ధం కావాలి. ఇప్పుడు సెక్షన్ 2, వీటి మీద ఇంకా ఆలోచించి సొంతగా రాయడానికి ప్రయత్నించండి. ఆలోచించండి, చెప్పండి. ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. పాఠం అయిన తర్వాత అందులోంచి మీకు ఆలోచింప చేసేటటువంటి ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. మీరు ఆలోచించి సొంతగా 3-4 వాక్యాలు రాయడానికి ప్రయత్నించండి. సెక్షన్ 2, పడవ పైన రేడియోలు ప్రతి డెక్ పైన లౌడ్ స్పీకర్లతో కనెక్ట్ చేయబడి ఉంటవి. పడవ వారు రేడియో వార్తలు అప్పటికప్పుడు టైప్ చేయించి సైక్లో స్టైల్ కాపీలు లాంజ్ లో పెట్టించేవారు. పీరియాడికల్స్ కూడా లాంజ్ లో పెట్టేవారు. లాంజ్ లోని ఫర్నిచర్ గొప్ప ధనవంతుల ఇండ్లలో ఉండేటటువంటివి ఉంటాయి. ఫ్లోర్ పైన గొప్ప విలువైన తివాసీలు మరియు మఖమల్ తివాసీలు ఉంటాయి. అంటే వెల్వెట్ క్లాత్ తో ఉండి పెద్ద హాల్స్ లో ఇలా గ్రీన్వి రెడ్వి పరుస్తారు కదా తివాసీలు, అవి కంఫర్టబుల్ సోఫాలు మరియు మెత్తడి కుర్చీలు ఉంటాయి. అందరూ కూర్చొని స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు, కొందరు చదువుతూ ఉంటారు. అంటే వాళ్ళు పడవ ప్రయాణం చేసే దగ్గర పైన డెక్కలు పెడతారు, స్పీకర్లతో ఉంటాయి, వార్తలు మనం వినొచ్చు. ఏ విధంగా ఆ ఫ్లోర్ అంటే, ఫ్లోర్ అంటే ఏంటి, మనం 2-3 ఫ్లోర్ బిల్డింగ్ ఉందనుకోండి, ఫ్లోర్స్ అంటాం కదా, అలా ఒక్కొక్క ఫ్లోర్లో ఎలా ఉంటాయి సోఫాలు అవన్నీ మనకి వివరిస్తూ ఉన్నాడు. అంటే మనం అక్కడ చూడట్లేదు కానీ అక్కడ ఎలా ఉందో, మనం అప్పుడు ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్టెన్ సెక్షన్లు ఉంటాయి. తల్లిదండ్రులు వెంట లేకుండా ప్రయాణం చేసే పసిపిల్లలు కూడా ఉండిరి. అటువంటి పిల్లల బాధ్యత పడవ వారే తీసుకుంటారు. పడవలో లైబ్రరీ కూడా ఉంది. పుస్తకాలను మన క్యాబిన్కి చదువుకోవడానికి ఇచ్చేవారు. అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి. పడవలో ప్రయాణికులు ఆడుతుండేవారు. చివరి దినం టోర్నమెంట్స్ పెట్టించి గెలిచిన వారికి బహుమతులు ఇచ్చేవారు. స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, ఈతల పోటీలు జరుగుతూ ఉంటాయి. డెక్ పైన ఓపెన్ ఎయిర్లో రాత్రి ఎందరో పడుకుంటేవారు. ఇక్కడ చూడండి, చిన్న చిన్న పిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్టెన్
కేజీ క్లాసెస్ అంటారు కదా, కేజీ క్లాసెస్, ఎల్కేజీ యూకేజీ అంటారు, కిండర్ గార్టెన్. ఆ పిల్లలకి స్కూల్ కూడా ఉండేదంట. అంటే పేరెంట్స్ ఎంప్లాయీస్ అయిన వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయీస్ అయిన వాళ్ళు పిల్లల్ని ఇలా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పంపించినా సరే సేఫ్గా ఉండేటట్టు వాళ్ళే అన్నీ చూసుకుంటారంట. వీళ్ళు చూడండి ఎంత మళ్ళీ గేమ్స్ ఆడిపించడం, అందరూ కలిసి గేమ్స్ ఆడుకోవడం, గెలిచిన వాళ్ళకి మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఫైనల్గా గేమ్స్ పెట్టడం, ఇలా ఎంటర్టైన్మెంట్ కూడా మాకు ఉంది అని చెప్తూ ఉన్నాడు. మా పడవలో పాశ్చాత్యులు చాలా ఉండేరి. పాశ్చాత్యులు అంటే ఏంటి, పడమటి దేశస్తులు, విదేశీయులను పాశ్చాత్యులు అంటారు. భారతీయులు చాలా తక్కువగా ఉండేరి. పాశ్చాత్యులలో బ్రిటిష్ వారే ఎక్కువగా ఉండేరి. అంటే పడమటి దేశస్తుల్లో, విదేశీయుల్లో బ్రిటిష్ వాళ్ళే ఎక్కువగా ఉండేవారు. అప్పుడు మనల్ని బ్రిటిష్ వాళ్ళే పరిపాలిస్తున్నారన్న విషయం విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలి. మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు అప్పటికి. బ్రిటిష్ వారు ఎవరు కానీ నాకు తెలియదు. దగ్గర నుంచి చూడటం, వారి దగ్గర అంత క్లోజ్గా కూర్చొని వారి భాష వినటం అదే మొదటిసారి. వారి ఉచ్చారణ సరిగా తెలిసేది కాదు. నా ఉచ్చారణ వారికి తెలిసేది కదా, అంటే ప్రొనన్సియేషన్. బ్రిటిష్ వాళ్ళ ఇంగ్లీష్ యాక్సెంట్ వేరుంటుంది. ఆ ప్రొనౌన్సియేషన్ నాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు. బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు కానీ ఎప్పుడు నేను దగ్గరగా అంత క్లోజ్గా చూడడం నాకు అదే మొదటిసారి. నాకు భాష అర్థమయ్యేది కాదు, నా భాష వాళ్ళకి అర్థమయ్యేది కాదు అని చెప్తున్నాడు. కానీ వారు భారతదేశంలో ఉన్నవారు కాబట్టి నా ఉచ్చారణ తెలుసుకునేవారు. నాకు వారి మాటలు తెలుసుకోవడం చాలా శ్రమ అయ్యేది. వాళ్ళు మనల్ని దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి వాళ్ళు చక్కగా మన తెలుగు మాటలను వాళ్ళు అర్థం చేసుకోగలిగారంట. కానీ ఇతని వాళ్ళ ఇంగ్లీష్ మాత్రం ఇతనికి అర్థమయ్యేది కాదంట. రేడియో ఇంగ్లీష్ భాష కూడా తెలియకపోయేది. నేను ధోవతి శేర్వాణితో ఉంటిని. నేను తప్ప మిగతా భారతీయులు పాశ్చాత్య డ్రెస్లో ఉండిరి. నా దగ్గరికి చాలా మంది బ్రిటిష్ వాళ్ళు రాకపోతూ ఉండిరి. అయినా కొంతమంది నన్ను మందలించేవారు, నా దగ్గరికి వచ్చి కూర్చుండి నాతో మాట్లాడేవారు. అందులో తరచుగా మాట్లాడిన వ్యక్తి జైపూర్ మహారాజా గారి కుమారునికి చదువు చెప్పిన వ్యక్తి. అతడు చాలా మంచివాడు. భారతదేశంలోని ఎందరో రాజకుమారులు వారికి శిష్యులు. ఇతను ధోవతి శేర్వాణి. ఫారెన్ వెళుతున్నాను కదా, ఇతర దేశాలకు వెళుతున్నాను కదా అని ఇతను కోటు సూటు బూటు వేసుకుని దర్జాగా వెళ్ళాలనే మనసు ఇతనకు లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం ఏగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్లుగా ఇతను తన సంస్కృతికి ఎక్కడ భిన్నం కలగకుండా ఎవరు ఏమన్నా అనుకొని, ఎవరు నన్ను చిన్నతనంగా చూసినా సరే నేను ఈ బట్టలతోనే వెళతానని చెప్పి ఆయన అదే బట్టలతో వెళ్ళడం వల్ల అందరూ అతన్ని చిన్నతనంగా చూడడం, కసురుకోవడం, అటు జరుగు ఇటు జరుగు అని చీప్గా మాట్లాడడం ఇలా చేస్తూ ఉండేవారంట. ఎవరు ఎక్కువగా మాట్లాడేవారు కాదంట. కానీ ఒక వ్యక్తి మాత్రం తరచుగా అంటే ర్యాండమ్గా మాట్లాడుతూ ఉండేవాడంట. అతనే ఎవరు, జైపూర్ మహారాజా గారి కుమారునికి అంటే యువరాజుకి చదువు చెప్పిన ట్యూటర్ అంట. అతను భారతదేశంలోని ఎందరో రాజకుమారులకు కూడా అతను చదువును చెప్పాడంట. ఇంకొకరు ఎవరంట, ఆంగ్లో ఇండియను. సెకండ్ క్యారెక్టర్ ఏది, ఆంగ్లో ఇండియన్. వ్యక్తి తెల్లగా లేకుండే, అతని పేరు ఫాల్సెట్. ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫాల్సెట్ ఇంగ్లాండ్కు సెలవు పైన వెళుతూ ఉండేను. అతనితో నాకు చాలా స్నేహం కలిగింది. అతడు నాకు పాశ్చాత్యుల అలవాట్లను, కావలసిన వాటిని తెలుపుతూ ఉండేవాడు. ఆ ఫాల్సెట్ ఏం చేస్తూ ఉండేవాడు, ఫారినర్స్ యొక్క అలవాట్లన్నీ ఇతనికి చెప్తూ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ గురించి, వాళ్ళ విధి విధానాల గురించి, వాళ్ళ అలవాట్ల గురించి అన్నీ ఇతనికి చెప్తూ ఉండేవాడంట. బ్రిటిష్ జీవితపు కథలు చెబుతూ ఉండేవాడు. బ్రిటన్లో చదువుకోవడం భేదవారి తరం కాదనేవాడు. 1000 రూపాయలు ఉంటే గాని బ్రిటన్లో జీవితం జరగదు అనేవాడు. బ్రిటన్లో ఉద్యోగం దొరకదు అనేవాడు. ఇంకేం చేసేవాడు ఈ ఫాల్సెట్, బ్రిటిష్ వారి కథలు చెప్తూ ఉన్నాడు. ఓకే, తెలియని విషయాలు చెప్పాడు, బాగానే ఉంది. మళ్ళీ ఇంకొక యాంగిల్లో ఏం చెప్తున్నాడు, అంటే ఆ వేషధారణ చూసి, అంటే చిన్నతనంగా అనమాట, వీడు చూస్తే చాలా బేదగా ఉన్నట్టున్నాడు, వీడు కూడా బ్రిటన్కి వచ్చేయడమేనా అన్న ఉద్దేశంతో. చాలా మంది చూడండి, డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు బంగళాల పక్కన పేదవాళ్ళు ఇల్లులు కట్టుకుంటూ ఉంటే వాళ్ళు ఓర్వలేరు. డబ్బున్న వాళ్ళ పక్కన పేదవాళ్ళు వచ్చి కూర్చుని వీడు కూడా నా పక్కన కూర్చోవడమేనా, వీడు కూడా ఈ ఫంక్షన్కి వచ్చేయడమేనా, వీడు కూడా ఈ ఏరోప్లేన్ ఎక్కేయడానికి వచ్చేసాడా, ఇలా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళు డబ్బులేమీ ఇవ్వరు, కానీ వాళ్ళ పక్కన వీళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడ చిన్నతనం అయిపోతూ ఉంటారు అని వాళ్ళని ఎంతసేపు చిన్నతనంగా చూస్తూ ఉంటారు. లేదు అంటే బెదిరిస్తూ ఉంటారు, భయపెట్టిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ ఫాల్సెట్ ఇంకో యాంగిల్లో ఏం చెప్తున్నాడు, చూస్తే భేదవాడిలా ఉన్నావు,
నీ దగ్గర కావలసిన డబ్బులు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే చూసుకో, తగినంత డబ్బు లేకపోతే అక్కడ ఉండనివ్వరు. బ్రిటన్లో నీకు జీవితం జరగదు, చూసుకో. ఉద్యోగం కూడా దొరకదు. మరి నువ్వు ఎందుకు వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నిన్ను చూస్తుంటే చాలా పేదవాడిగా ఉన్నావు, కావలసినంత డబ్బు కూడా ఉన్నట్టుగా నాకు అనిపించటం లేదు. చూసుకో మరి, అక్కడ వాడ ఆపేసి మళ్ళీ తిరిగి నిన్ను డిపోర్ట్ చేసేస్తారేమో అని ఒకవైపు నుంచి ఇతనిలో ఒక అనుమానాస్పదమైన మాటలు కలుగు చేస్తూ ఉన్నాడు. ఇతనిని బలహీనపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ప్రయాణికులు ఏమేం చేస్తుంటారో చెప్పండి, ఆలోచించండి, చెప్పండి. చూడండి ఏమేం చేస్తుంటారు ఇప్పుడు ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా రకాల సాధనాలు ఉన్నాయి కదా, బస్సుల్లో రైల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కాలక్షేపం కొరకు టీవీలు సినిమాలు పెడుతున్నారు, లేదు అంటే సెల్ ఫోన్లు చేతుల్లోనే ఉంటున్నాయి, వాటిల్లోనే అన్ని చూస్తున్నారు, లేదంటే ఫోన్లు చేసుకుని మాట్లాడుతూ ఉంటారు, లేదంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో అంత్యాక్షరి ఇలాంటివి ఆడుతూ ఉంటారు. ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణికులతో ఎలా ఉండాలి, ఎందుకు? ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణికులతో చాలా స్నేహపూర్వకంగా ఉండాలి. తగాదాలు గొడవలు వాళ్ళతో పెట్టుకోకూడదు. వాళ్ళతో లేదంటే చివరి వరకు వాళ్ళతో కలిసి మనం ప్రయాణం చేయలేం. లేదు అంటే ప్రయాణం చేసేటప్పుడు అత్యవసరంగా మనకి ఏదైనా అవసరం రావచ్చు, అవసరానికి వాళ్ళు ఆదుకోలేరు. కాబట్టి మనం ఎక్కడున్నా ఎప్పుడు ప్రయాణం చేస్తున్నా మొట్టమొదటిగా మన పేరు చెప్పి వాళ్ళ పేరు కూడా అడిగి చక్కగా మాట్లాడుతూ నవ్వుతూ కలివిడిగా ప్రయాణం అయ్యేంత వరకు కూడా వాళ్ళతో చక్కగా ప్రయాణం సాఫీగా జరిగిపోయే విధంగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి. క్రొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి భాష అర్థం కాకపోతే ఎటువంటి చిక్కులు ఎదురవుతాయి? అప్పుడు మీరు ఏం చేస్తారు? భాష అర్థం కాకపోతే ఎలాంటి చిక్కులు ఎదురవుతాయి? చాలా చిక్కులు ఎదురవుతాయి. మనకు అర్థ భాష అర్థం కాదు, మనం చెప్పాలనుకున్న విషయాన్ని వాళ్ళకి సరిగ్గా చెప్పలేం, మనకు కావలసిన సమాచారం కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోలేం, అలాగే అక్కడ మనకు కావలసిన సదుపాయాలు వసతులు మనకు సరిగ్గా దొరకవు, అవునా కదా? అందుకే అక్కడ ప్రాంతీయ భాషలో నిత్యం వాడే పదాలను ముందే అడిగి మనం తెలుసుకోవాలి. లేదు కదా, అలా చేయలేకపోతే ఆ భాష వచ్చిన వారినైనా మన వెనక ఉండేటట్టుగా గైడ్గా కానీ లేదంటే వాళ్ళ సహాయం కానీ మనం కోరాలి. సెక్షన్ 3. డెక్ పైన మొదటిసారి నన్ను చూసినప్పుడు ఏదో రాజుగారికి వంట చేసేవాడినని నా డ్రెస్ చూసి అనుకున్నాడట. తరువాత నేను విద్యాభ్యాసానికి వెళుతున్నానని చెప్పినాను. నేను పేదవాణ్ణి, డబ్బు లేకుండా వెళుతున్నానని వారికి తెలియదు. నేను చెప్పలేదు. నా దగ్గర డబ్బు లేదని తెలిస్తే నన్ను డిపోర్ట్ చేసి ఇండియాకు తిరిగి పంపుతారని నా భయం. దేవునికి తప్ప ఇంకెవరికి చెప్పలేదు. నా వేషం చూసి ఈ ఫాల్సెట్ ఫస్ట్ నేనేదో రాజకుమారుడికి వంట చేసేవాడినేమో అనుకున్నాడంట. కానీ నా దగ్గర తగినంత డబ్బు లేదని అతనికి చెప్పలేదు సుమా అని మనకి చెప్తున్నాడు. ఒకవేళ డబ్బు లేదని చెప్తే డిపోర్ట్ చేసేస్తారని భయం. ఇంగ్లాండ్కు పడవ చేరగానే బ్రిటిష్ రేవులోని పోలీసులు తగినంత పైసా లేని వారిని డిపోర్ట్ చేసి వాపస్ పంపుతారని, వాపస్ అంటే తిరిగి పంపేయడం. బ్రిటిష్ పోలీసు వారు చాలా స్ట్రిక్ట్ అని ఫాల్సెట్ నాతో అనేవారు. వారి మాటలు విని నన్ను ఇంగ్లాండ్లో దిగనివ్వరని, మళ్ళీ అదే పడవలో దేశం వెళ్ళగొడతారని లోపల భయం వేసి, ఈశ్వరా నీవే దిక్కు, నీవే నన్ను తలవని తలంపగా తీసుకుని వస్తున్నావు కనుక నీవే నన్ను డిపోర్ట్ చేయకుండా ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టమని ప్రతి నిమిషం మొక్కేవాడిని. ఈ ఫాల్సెట్ పక్కన కూర్చొని ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ఈ ఎప్పటికప్పుడు ఇలా చెప్తూ నేను తిరిగి పంపించేస్తారేమో, చూసుకో, డిపోర్ట్ చేసేస్తారు, తగిన డబ్బు లేకపోతే అని అస్తమానం అలా అంటూ ఉంటే ఇతనికి మనసులో ఇంకా భయం ఎక్కువైపోయింది. తిరిగి నన్ను పంపించేస్తే నేను అనుకున్న సాధించలేను, నేను పెద్ద చదువులు చదువుకోలేను, దేవుడా నీ చిత్త ప్రకారమే నన్ను తీసుకొస్తున్నావు, నువ్వే నన్ను తలవని తలంపగా తీసుకొస్తున్నావు, ఏం చేస్తావో నువ్వే దిక్కని మనసులో అలాగ దేవుడి మీదే ధ్యానం ఉంచుతూ ఉన్నాను. నేను నా దగ్గర ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లాండ్కు బయలుదేరినాను. అప్పుడు ఎక్స్చేంజ్ రేటు ఒక స్టెర్లింగ్ పౌండ్కు కల్దారు 13.06 రూపాయలు. ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి? ఈ యొక్క పౌండ్లు 22 పౌండ్లు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఏంటి? ప్రతి దేశానికి కరెన్సీ అనేది ఉంటుంది. మన ఇండియా కరెన్సీ ఏంటి? రూపీస్. అలాగే ఇక్కడ ఇంగ్లాండ్ కరెన్సీ ఏంటి? పౌండ్స్ అనమాట. ఒక పౌండ్ ఈజ్ ఈక్వల్ టు 13.06 రూపాయలు. ఆ రోజుల్లో 2వ ప్రపంచ యుద్ధం జరిగిన కాలంలో రేటు, మరి ఇప్పుడు వచ్చేసరికి ఎంత అయిపోయింది? ఒక పౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దగ్గర 98 రూపాయలు అయింది. వాళ్ళ పౌండ్ ఈక్వల్స్ టు మన కరెన్సీ 98 రూపాయలు. ఇక్కడ అణ అని చూస్తున్నాం. అణ అంటే 6 పైసలు. అణాలు ఎప్పుడో మన తల్లిదండ్రుల కాలం, ఒక 40 సంవత్సరాల క్రితం అణాలు ఉండేవి, 40-50 సంవత్సరాల క్రితం అణాలు ఉండేవి, పైసలు ఉండేవి, అవేవి ఇప్పుడు లేవు.
ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయేటాన్ని లేకుండే, అంటే స్వెటర్స్ ఇలాంటివి, ధోతి పైజామా షేర్వాణీతోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవునిపైన భారం వేసినాను. కనుక నాకు ఇంగ్లాండులో ఏదో పని చూపించి ద్రవ్యం సంపాదించే మార్గం చూపినను చదివించి తిరిగి తప్పక దేశం తెస్తాడన్న నమ్మకంతోనే బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను. మా పడవ మెల్లగా నడిచేది, పడమర వైపుకు పోతూ ఉంటిమి. కాబట్టి రోజు గడియారం వెనుకకు తిప్పుకోవాలని, ఎన్ని నిమిషాలు వెనుకకు తిప్పాలో పడవ రిసెప్షన్ ఆఫీసులో నోటీస్ పెట్టేవారు. ఎందుకు గడియారం వెనక్కి తిప్పుకోవడం ఏంటి? ఒక్కొక్క దేశానికి గంటలు ఒక్కొక్క దేశానికి అలా తేడాగా ఉంటూ ఉంటాయి. అమెరికాకి మనకి చూసుకుంటే చాలా అవర్స్ తేడా ఉంటుంది, మనకి పగలైతే వాళ్ళకి రాత్రి, దగ్గర దగ్గర 9:30-10 గంటల తేడా. అలాగే బ్రిటన్కి మనకి ఎన్ని గంటల తేడా? దగ్గర దగ్గర 4-5 గంటల తేడా ఉంటుంది. కాబట్టి మనకి ముందు వచ్చేస్తాం కాబట్టి వెనక్కి వెళుతుంది కాబట్టి పడవ దా టైంని వెనక్కి తిప్పుకోవాలి. ఎంతకు తిప్పుకోవాలి, ఎన్ని గంటలు వెనక్కి తిప్పుకోవాలి, నోటీస్ బోర్డులో పెడతారు. అక్కడికి వెళ్ళి మన వాచ్ని వాళ్ళు చెప్పుకున్న ఏఎంఆ పిఎంఆ ఎన్ని అవర్స్ వెనక్కి తిప్పుకోవాలి. గ్రేట్ బ్రిటన్ చేరే వరకు 5:30 గంటలు వెనకకు తిప్పినాము, 5:30 గంటలు వెనక్కి తిప్పారంట. అంటే మనకి బ్రిటన్కి ఉన్న తేడా అన్నమాట. మొదటి హాల్ట్ మాది ఆడెన్లో, అంటే ఏడెన్, ఏడెన్లో, ఏడెన్ పట్టణంలోనికి వెళ్ళటానికి మాకు పర్మిషన్ ఇచ్చినారు. నా వెంబడి ఉన్న గుజరాతీ పిల్లల బంధువులు ఏడెన్లో ఉండిరి. వాళ్ళ వెనకాల గుజరాతీ చెందిన వాళ్ళు ఉన్నారంట, వాళ్ళ బంధువులు అక్కడ ఉన్నారంట. అతడు కారు తెచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళినాడు. ఏడెన్ ప్రాంతంలో చారిత్రాత్మకమైనవన్నీ చూపించినాడు. వారి ఇంట్లో మంచి శాకాహార భోజనం పెట్టి మళ్ళా పడవ రేవులో విడిచినాడు. ఏడెన్లో ఉండే వారందరూ అరబ్బీ ముస్లింలు. మన హైదరాబాద్లోని ముస్లింల మొహల్లా ఉన్నట్టు ఉంటుంది. మొహల్లాలు అంటే వీధులు. అప్పుడు నిజాం ప్రభువులు పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మొహల్లాలు ఉండేవి, అలా ఉంటూ అలా ఉంది అని చెప్తున్నాడు అనమాట. మనం కూడా ప్రయాణం చేసేటప్పుడు మనకి ఏదైనా స్టేషన్లో ఆగితే అక్కడ మన చుట్టాలు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మనల్ని పలకరిస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువ సమయం కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకువెళుతూ, ఇతను కూడా వాళ్ళందరితో చక్కగా ఉన్నాడు కాబట్టి రెండుసారి మీరు కూడా మాతో పాటు అని వాళ్ళు కూడా వాళ్ళ బంధువుల ఇంటికి తీసుకొని వెళ్ళారు. మనం అందరితో చక్కగా ఉంటూ ఉంటే అందరూ మనల్ని మంచిగా చూసుకుంటారు అన్నది ఇక్కడ మనకి తెలుస్తుంది. మా పడవ కొన్ని దినాలు పోర్టు సయీద్లో ఉండి మధ్యధరా సముద్రంలో ప్రవేశించింది. చాలా జాగ్రత్తగా ప్రయాణం చేసేదని. మా వెంట ఉన్న యుద్ధ విమానాలు మా పడవ పైన ఎగురుచుండెను. డిస్ట్రాయర్లు మైనులను తీసివేస్తూ ఉండెను. అప్పుడప్పుడు డేంజర్ ఉన్నదని మెసేజ్ వస్తే మా పడవలు వెనుకకు తిరిగేవి. కొంతసేపు అయిన తర్వాత మార్గం మార్చి మళ్లీ ముందుకు నడిచేవి. జిబ్రాల్టర్ రేవుకు చేరుకుంటే, ఆడెన్ రేవ్ అయిపోయింది, ఇప్పుడు జిబ్రాల్టర్ రేవు. మధ్య మధ్యలో యుద్ధ విమానాలు తిరుగుతూ ఉంటే గనక పడవలు నిలిపేసేవాళ్ళు, ఆ కాన్వాయ్గా ఉన్న పడవలన్నీ అక్కడ ఉండిపోయేవి. మళ్ళీ తర్వాత ప్రమాదం లేదు అని సిగ్నల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కదులుతూ ఉండేవి. ఫోర్త్ సెక్షన్. అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశించేటప్పుడు సముద్రం చాలా కాముగా ఉండేది, అంటే ప్రశాంతంగా ఉండేది. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు జిబ్రాల్టర్ సంధిని కాపాడుచుండేది. మేము బే ఆఫ్ బిస్కే చేరితిమి. బే ఆఫ్ బిస్కే స్పెయిన్లో లేసన్ నగరం దగ్గరలో ఉందంట. ఈ బే ఆఫ్ బిస్కే స్పెయిన్లో లేసన్ నగరం దగ్గరలో ఉంటుంది. అలల తాకిడి వల్ల పెద్ద సొరంగం ఏర్పడిపోయిందంట, పెద్ద రంధ్రం ఏర్పడిందంట. సముద్రం చాలా ఘోరంగా వైల్డ్గా ఉండేను. వైల్డ్ అంటే చాలా భయంకరంగా ఉంది. వాతావరణం చల్లగా మబ్బులతో నిండింది. అప్పుడే ఇంగ్లాండ్కు దగ్గరకు వస్తున్నదని అందరూ దిగే సన్నాహాలు మొదలు పెట్టినారు. జర్మన్ బాంబుల నుండి బ్రతికి చివరకు ఇల్లు చేరుకుంటామని బ్రిటిష్ వాళ్ళు సంతోషపడుచుంటిరి. అంటే బ్రిటిష్ వాళ్ళకి కూడా యుద్ధం జరుగుతుంది. జర్మనీ, జపాన్, బ్రిటిష్, ఇలా చాలా కొన్ని దేశాలు కలిసి అప్పుడు యుద్ధం అన్నమాట. ఇంగ్లీష్ ఛానల్లో మా పడవ చేరగానే సముద్రం ప్రశాంతమైంది. గ్రేట్ బ్రిటన్ పడమట తీరం పొడుగున ఉత్తరం వైపు మా పడవ పోవుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుచుండెను. దేవుడు నన్ను తుదకు అంటే చివరకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి కృతజ్ఞతా వందనం చేసేతని. కానీ ఫాల్సెట్ గారు, ఇతర భారతీయ విద్యార్థులు, బ్రిటిష్ కస్టమ్ వాళ్ళు పడవ దిగే ముందు డబ్బు గురించి అడుగుతారని, సరిపోయేటంత డబ్బు లేకపోతే పడవ దిగనివ్వరని మాటి మాటికి గట్టిగా చెప్పుచుండిరి. కాబట్టి నన్ను గ్రేట్ బ్రిటన్లో దిగనిస్తారో లేదో అని లోపల చింతించుకుంటూ మాటి మాటికి దేవుని శరణు జొచ్చితిని.
చింత అంటే బాధ, శరణు చొచ్చుకోవడం అంటే వేడుకోవడం. మనకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడికి వేడుకుంటూ ఉంటారు, మొక్కుకుంటూ ఉంటారు. చూడండి, ఇతను కూడా లోపల పక్క వాళ్ళు మీ దగ్గర సరైన డబ్బులు ఉన్నాయా లేదా దిగనివ్వరు, లేదంటే తిరిగి పంపించేస్తారని కొంతమంది భారతీయులు ఈ ఫాల్సెట్ అయితే మొదటి నుంచి బుర్ర తింటూనే ఉన్నాడు. ఇలా ఇతనిలో భయం పెరిగిపోయి దేవుడా ఇంక నువ్వే దిక్కు అని దేవుడి మీద భారం వేసి శరణు వేడుకుంటున్నాడు. అప్పుడు నేను నాతో పాటు గ్రేట్ బ్రిటన్ కు ప్రయాణిస్తున్న కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి అబ్బాయి సురేష్ బాబును కలిసి తిని, ఇప్పుడు ఇంకొక క్యారెక్టర్ సురేష్ బాబు, ఇతను కూడా కరీంనగర్ కి చెందిన అతనే, ఆ జిల్లాకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి అబ్బాయి. క్లుప్తంగా నా పరిస్థితి వివరించాను. సురేష్ గారు, నా పరిస్థితి ఇది, నా దగ్గర 22 పౌండ్లు మాత్రమే ఉన్నాయి, సరిపడినంత డబ్బు నా దగ్గర లేదు. నా దగ్గర డబ్బు లేదన్న రహస్యం ఎవ్వరికి చెప్పనని అతని నుండి వాగ్దానం. కానీ నేను మీతో చెప్పిన విషయం, నా దగ్గర డబ్బులు లేని సంగతి మీరు ఎవ్వరికి చెప్పొద్దు సుమా. ఆ పిల్లవాడు చాలా మంచివాడు. అతని దగ్గర 150 పౌండ్ల డ్రాఫ్ట్ ఉండే. డ్రాఫ్ట్ అంటే ఏంటి? అంటే డబ్బు నెట్ క్యాష్ కాకుండా, మనం ఇప్పుడు చెక్కులు అంటున్నాం కదా, అలాగే ఆ డ్రాఫ్ట్ మీద రాసి ఉంటుంది అనమాట. ఆ డబ్బు అతని దగ్గర ఉన్నట్టుగా చెక్కులాగా డ్రాఫ్ట్ ఉంది, 150 రూపాయలు అతని దగ్గర ఉన్నట్టు డ్రాఫ్ట్ ఉంది. అతడు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్ కాబట్టి అతను డబ్బు ప్రశ్న అడగరు. అతనికి పడవ దిగే పర్మిషన్ తొందరగా దొరుకుతుందని అతనితో, బాబు నీకు డబ్బు ప్రశ్న లేదు, నిన్ను డబ్బు విషయం అడగరు, నీవు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్ కనుక నీ 150 పౌండ్ల డ్రాఫ్ట్ లో నావి 100 పౌండ్లు ఉన్నవని, నేను నీకు బంధువుని కాబట్టి ఇద్దరి డబ్బు ఒకే డ్రాఫ్ట్ లో ఉన్నవని చెప్పు. భయపడకు, నేను నీ డబ్బు తీసుకోను, నిన్ను డబ్బు అడగను, నన్ను పడవ దిగేటట్టు చూడు అని అంటిని. ఈ మాటకు సురేష్ బాబు ఒప్పుకున్నాడు. గ్రేట్ బ్రిటన్ సాయంత్రం చేరినాం. గ్రేట్ బ్రిటన్ పశ్చిమ తీరపు స్కాట్లాండ్ యొక్క గ్లాస్గో రేవు పట్టణం దగ్గర పడవ ఆగింది. ఇప్పుడు ఇంకొక రేవు పట్టణం వచ్చింది. అక్కడ పోలీసు వారు మా పడవ రేవుకు చేరకముందే పడవలోనికి వచ్చినారు. ప్యాసింజర్ల పాస్పోర్ట్లను, ఇతర కాగితాలను చెక్ చేయడం మొదలుపెట్టినారు. కొందరికి దిగటానికి పర్మిషన్ ఇవ్వలేదు. నాకు గుండె జల్లుమన్నది. నా గతి ఏమి అవుతుందో అని ఫాల్సెట్ గారు మహాసంతోషంతో తమకు పర్మిషన్ దొరుకుతుందని వెళ్ళినారు. ఫాల్సెట్ అంటే ఎంతవరకు నీకు పర్మిషన్ ఉంటుందో లేదో, దిగనిస్తారో లేదని బెదిరించాడు కదా. ఆ ఫాల్సెట్ వెళ్ళాడు కానీ అతనికి పర్మిషన్ దొరకలేదు. కానీ ఈ సురేష్ గారి దగ్గరికి వెళ్ళి, 150 రూపాయలు నాయి 100 రూపాయలు ఉన్నాయని చెప్పయ్యా, నువ్వు ఎలాగూ గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్వే, నీకు స్కాలర్షిప్ ఇస్తుంది కాబట్టి నిన్ను డబ్బులు అడగరు, కాబట్టి నీ డబ్బులు నాకు అవసరం లేదు, కానీ ఈ ఒక్క చిన్న సహాయం, మాట సహాయం నాకు చెయ్యు అని బ్రతిమలాడుకున్నాడు. సురేష్ గారు కూడా సరే అన్నారు. ఫాల్సెట్కు కానీ వారికి కూడా ఎందుకో పర్మిషన్, ఫాల్సెట్కి పర్మిషన్ దొరకలేదంట. నాకు చెమటలు పట్టినవి, చెమటలు పట్టడం, గుండె జల్లు మనడం, సొంత వాక్యాలు అడుగుతూ ఉంటారు. కానీ పైకి మాత్రం ధైర్యంగానే ఉన్నా. నేను షేర్వాణి పైజామాలో ఉన్నా, నా వంతు వచ్చింది. నా పాస్పోర్ట్ చూసిన పోలీసు అధికారి, మీరు స్టడీస్ కొరకు వచ్చినారా అని అడిగినారు. నేను అవునని చెప్పినాను. ఆలస్యం లేకుండా, ఇంకా ఏమీ అడగకుండానే పర్మిటెడ్ అని స్టాంప్ వేసినారు. హలో సార్, మీరు ఎడ్యుకేషన్ కోసం వచ్చారా అని ప్రశ్న అడిగాను. ఎస్ సార్ అనగానే వెంటనే స్టాంప్ వేసేశారంట. నేను బయటకు వచ్చినాను. బయట గ్రేట్ బ్రిటన్ దృశ్యం చూస్తూ నిలబడిపోయినాను. పట్టరాని సంతోషం వచ్చింది. దేవుడు సాధ్యం కాదనుకున్న దాన్ని సాధ్యం చేసినాడు. నేనెక్కడ, గ్రేట్ బ్రిటన్ కు పైసా లేకుండా రావటం ఎక్కడ? ఈశ్వరుడు నన్ను రక్షించినాడు. బ్రిటన్లోని సుందర దృశ్యాలను చూసి, సమీపంలోని పడవలను చూసి దేవునికి కృతజ్ఞతావందనాలు చేసేతని. ఫాల్సెట్ గారికి కూడా దిగటానికి పర్మిషన్ దొరికింది. సురేష్ బాబుకు కూడా పర్మిషన్ దొరికింది. సురేష్ బాబు సహాయం లేకుండానే, అతని డబ్బుతో అవసరం లేకుండానే నాకు పర్మిషన్ దొరికినందుకు అతడు ఆశ్చర్యపడినాడు. మేము పడవ నుండి దిగే వరకు సూర్యాస్తమయమైంది, అంటే ఈవినింగ్ అయిపోయింది. నవంబర్ నెల, చాలా చలి. సామాను దింపడానికి కూలివారు లేరు. నా సందుగ చాలా పెద్దది. సందుగ అంటే పెట్టె. అందరూ తమ తమ సామాన్లు వెతుకుతూ ఉండేరి. కొందరు భారతీయ స్నేహితులు నాకు సహాయం చేసిరి. నా సామాను పడవ దిగింది. ఈశ్వరుని కటాక్షం వలన వంటాయన కొడుకునైన పేద టీచరును సరిపడ డబ్బు వెంట లేకుండా 22 పౌండ్లతో షేర్వాణి పైజామా తొడుగుకొని గ్రేట్ బ్రిటన్ లోకి స్కాట్లాండ్ భూమిపైన అడుగు పెట్టితిని. ఎంత సంతోషంగా చెప్తూ ఉన్నారో చూడండి. మనకి కూడా ఏదైనా సంతోషం, మనం సాధించలేనిది సాధించినప్పుడు మన గొప్పతనం అనుకోకుండా దేవుడికి వందనాలు, దేవుడికి కృతజ్ఞతలను ఎన్నోసార్లు ముద్దురామకృష్ణ అయిన నోటి నుంచి మనం చూడడం జరుగుతుంది. అంటే ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పెరిగి చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలో పెరగడం వల్ల, ఆ భక్తిలో పెరిగిన భావాలు ఆయన హృదయంలో, ప్రతీది దేవుడు ఇస్తేనే తప్ప మనకు రాదు అనేది అనుక్షణం కూడా ఆయన గుర్తు చేసుకోవడం మనం ఇక్కడ చూస్తున్నాం. విద్యార్థులు కూడా విద్యార్థి దశ నుంచే భక్తి భావాలు కలిగి ఉండాలి. మనకి ఏది కలిసి వచ్చినా దేవుడిచ్చాడు,
దేవుడికి కృతజ్ఞతలు, దేవుడికి వందనాలు అని చెప్పడం అనేది చిన్నప్పటి నుంచే మనకు అలవాటు అవ్వాలి తప్ప, మా డాడీ శాలరీతో కొన్నాం, మాకు చాలా డబ్బు ఉంది, మా డబ్బు ఉంది కాబట్టి కొనుక్కున్నాం, ఇలా మనం ఎప్పుడు చెప్పవద్దు. డబ్బున్న వాళ్ళు, ఎంతో మంది సామర్థ్యం ఉన్న వాళ్ళు కూడా అన్నీ జరగవు, అనారోగ్యం రావచ్చు, కష్టాలు రావచ్చు, కానీ మనకి ఏదైనా కలిసి వచ్చిందంటే అది ముందు మొట్టమొదటి మనకి దేవుడు ఇచ్చాడు అని చెప్పాలి. ఇంకొకటి, అతను అనితర సాధ్యమైనటువంటి ఆ యొక్క దూర సుదూర ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. ఆశ మంచిదే, కానీ ఆకాశాన్ని అంటేటటువంటి ఆ ఆకాశానికి నిచ్చెలు వేయడం అంటారు కదా, కానీ అతను చదువు కోసం ఉన్నత విద్య చెయ్యాలి, దేశానికి నేను ఏదైనా సేవ చేయాలనే దృఢ సంకల్పం, అది సమాజ హితము కోరేది కాబట్టి ఒక మంచి పని మనం చెయ్యాలి అనుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు అన్నది అతని ప్రయాణంలో, ఈ యొక్క యాత్ర ప్రయాణంలో రుజువు చేసి దేవుడి మీద భారం వేసి ఒక మంచి పనికి మీరు సంకల్పిస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడన్న నిజాన్ని ప్రత్యక్షంగా ఈ యొక్క యాత్రా చరిత్రలో ఆయన వివరణలో మనం తెలుసుకున్నాం. కాబట్టి విద్యార్థి దశలోనే మీరు కూడా ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకొని అది సమాజ హితం, కుటుంబ హితం కోరు